వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసి శ్రీ గారి. సో ఐ యామ్ హాసిని. ఈ రోజు నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ ఫ్లవర్ వేస్. సో ఎంత సింపుల్ గా ఉందో చూడండి. దీన్ని మనం వ్యాక్స్ క్రయాన్స్ తో వేస్తే చాలా బాగుంటుంది. సో దీన్ని మనకి కలర్ పెన్సిల్స్ తో కానీ స్కెచెస్ తో కానీ లేకపోతే నార్మల్ కలర్స్ క్రయాన్స్ తో కానీ మనం వేసేవచ్చు. దీన్ని మీరు డ్రా చేసి కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ పోస్ట్ చేస్తాం. మా వాట్సాప్ నెంబర్ కి మీరు డ్రా చేసింది మాకు పోస్ట్ చేయండి. దానికి అటాచ్ అయ్యేటట్టు టూ కర్వ్స్ లెఫ్ట్ అండ్ రైట్ డ్రా చేసుకొని కింద ఒక బేస్ లైన్ కర్వ్ డ్రా చేసుకొని బేస్ కర్వ్. ఇప్పుడు నేను స్లాంటింగ్స్ లెఫ్ట్ నుంచి రైట్ నుంచి జస్ట్ ఇలా స్లాంటింగ్ ఇచ్చి జస్ట్ ఇలా కర్వ్. ఇప్పుడు మనకి పాట్ షేప్ కర్వ్ షేప్ కర్వ్ ఎట్టుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కర్వ్ లెఫ్ట్ సైడ్ స్లాంటింగ్ ఉందనుకో, అప్పుడు మనం లెఫ్ట్ సైడ్ స్లాంటింగ్ లెఫ్ట్ సైడ్ కర్వ్ అలా డ్రా చేయాలి. ఓకే, అండ్ మనం అది డ్రా చేసేటప్పుడు కూడా ఫస్ట్ అన్ని స్లాంటింగ్స్ డ్రా చేసి ఆ తర్వాత కర్వ్స్ డ్రా చేయడం అలా చేయకూడదు. అండ్ ఇక్కడ నేను కిందకు వచ్చేసరికి వైట్ కలర్లో స్పేస్ వదిలాను. ఓకే, అండ్ ఇప్పుడు నేను డార్క్ బ్లూ తీసుకున్నాను. డార్క్ బ్లూ తీసుకొని కలరింగ్ చేస్తున్నాను. సో డార్క్ బ్లూ ఎందుకు తీసుకున్నానంటే దాన్ని బ్లూ కలర్ని కొంచెం మనం డార్క్ చేయడానికి, అండ్ దీనికి బ్లాక్ కలర్ అనేది సూట్ అవ్వదు. సో నేను బ్లూ కలర్ తీసుకున్నాను. ఓకే, అండ్ మొత్తం చేయాలి. అండ్ మధ్యలో నేను స్పేస్ వదిలాను ఎందుకంటే మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను. ఓకే, నెక్స్ట్ పింక్ కలర్ తీసుకున్నాను. సో పింక్ కలర్ ఫ్లవర్స్. ఓకే, ఫ్లవర్స్ 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 త్రీ పెటల్స్. ఓకే, అండ్ త్రీ పెటల్స్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేనేమో టూ ఫ్లవర్స్ డ్రా చేసుకున్నాను. ఇటు వైపు టూ ఫ్లవర్స్, లెఫ్ట్ సైడ్ టూ ఫ్లవర్స్ అండ్ రైట్ సైడ్ టూ ఫ్లవర్స్. అలాగా మీకు ఇష్టమైన ఫ్లవర్స్ డ్రా చేసుకోవచ్చు, ఏవైనా డ్రా చేసుకోవచ్చు, ఎన్ని అయినా డ్రా చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఎన్ని ఫ్లవర్స్ అయినా డ్రా చేసుకోవచ్చు. మీరు అండ్ నేను త్రీ పెటల్స్ డ్రా చేశాను. త్రీ పెటల్సే బాగుంటుంది. అండ్ ఇది ఇట్స్ సిమిలర్ టు లోటస్. ఓకే, నేను పింక్ కలర్ షేడింగ్ చేస్తున్నాను. అండ్ ఫ్లవర్స్ ఇన్ పింక్ తీసుకున్నాను. ఫ్లవర్స్ ఇన్ పింక్ షేడింగ్ షేడింగ్ షేడింగ్. ఓకే, ఫ్లవర్స్ ఇన్ పింక్ తీసుకొని పింక్ షేడింగ్ చేస్తాం కదా, దాని మీద ఫ్లవర్స్ ఇన్ పింక్ షేడింగ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం ఓకే షేరింగ్ 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 అండ్ గ్రాస్ గ్రీన్ తీసుకున్నాం. సో గ్రాస్ గ్రీన్ తీసుకొని గ్రాస్ ఇస్తున్నాం. ఓకే, సో నైస్ కాంబినేషన్, గ్రాస్ గ్రీన్ తీసుకొని గ్రాస్ ఇస్తున్నాం. సో ఇప్పుడు ఆలివ్ గ్రీన్ గ్రాస్ మీద గ్రాస్ గ్రీన్ వేసిన దాని మీదే ఆలివ్ గ్రీన్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు లైట్ గ్రీన్ అండ్ ఇప్పుడు వీడియన్ హ్యూ. ఓకే, నౌ బ్రౌన్ కలర్ లేదా డార్క్ కలర్ డార్క్ బ్రౌన్ తీసుకొని ల్యాండ్ వేద్దాం. ల్యాండ్ వేసిన తర్వాత బ్లాక్ కలర్తో కూడా చేయొచ్చు. మనం బ్లాక్ కలర్ చేశాను నేను. ఓకే, దీన్ని నేను బ్లెండింగ్ చేస్తున్నాను. ఓకే, దెన్ డెన్ 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 డెన్.